రొమాంటిక్ హీరోగా మనందరికీ తెలిసిందే, ప్రేమంతో అందరికీ ప్రియుడైపోయాడు నాగ చైతన్య, మనకు తెలిసిందే కదా. ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్లో కూడా నటించాడు రారండోయ్ అంటూ. ఇప్పుడు మాస్ ఎంటర్టైనర్తో వస్తున్నారు. అంటే అంతేకాకుండా చాలా స్పెషల్ థింగ్స్ ఉన్నాయి దీంట్లో. రమ్యకృష్ణ గారికి అల్లుడుగా శైలజారెడ్డి గారి అల్లుడు, మరి ఆ అల్లుడు మనతో ఉన్నారు, ఆ అమ్మాయి కూడా మనతో ఉంది, అను ఇమాన్యుల్. సో ఏమంటారు సినిమా గురించి వాళ్ళ మాటలోనే విందాం. నాగ చైతన్య అంటే మాకు తెలిసినంత వరకు ఈజ్ అ క్లాస్ హీరో, రైట్? చాలా క్లాస్గా ఉంటారు, చూసిన వాళ్ళు కూడా అందరికీ తెలుసు. బట్ శైలజారెడ్డి అల్లుడు అంటే కొంచెం కనిపిస్తుంది మాస్టర్. ఎలా ఉండింది అంటే క్లాస్ హీరో అంటే పర్సనల్గా నాకు మోర్ రియలిస్టిక్ కంటెంట్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. బట్ రారండోయ్తో ఒక చిన్న టేస్ట్ వచ్చింది, యూనో, రియలిస్టిక్ కంటెంట్తో పాటు మంచి హ్యూమర్, ఫ్యామిలీ ఇమోషన్స్, కొంచెం మాస్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేస్తే ఏ రీచ్ వస్తుంది అని సినిమా. సో ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఎస్ తప్పకుండా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ యునో ఇలాంటి సినిమాతో బ్యాలెన్స్ చేయాలని ఫిక్స్ అయ్యాను. సో లక్కీగా మారుతి గారు వచ్చారు. అండ్ మారుతి గారు ట్రేడ్ మార్క్ అనేది ఎంటర్టైన్మెంట్, అండ్ ఎంటర్టైన్మెంట్ అనేది మన తెలుగు ఆడియన్స్కి ఎప్పుడు బాగా ప్రిఫర్ చేస్తారు. సో శైలజారెడ్డి అల్లుడు అనేది బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇమోషన్స్, ఒక మంచి లవ్ స్టోరీతో కంప్లీట్ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ సినిమా. రైట్. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు కామెడీ మీరు చాలా సీన్స్ లో చేశారు ఇంత ముందు కూడా. అవును. బట్ యు నో నాట్ వెరీ ఓకల్ అబౌట్ నాట్ రైట్. ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం పండాలి, ఎందుకంటే నాన్నగారి సినిమాలు గుర్తొస్తాయి చూసే వాళ్ళకి. ఈ సినిమాలో ఇంకా బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ గా ఓపెన్ అప్ చేశాను, కంప్లీట్లీ. ఇంకా నో హోల్డింగ్ బ్యాక్, ఆ సటిల్ యాక్టింగ్ అనేది కంప్లీట్ గా మైండ్ నుంచి ఇరేజ్ చేసేసి, ఇంకా ఓవర్ యాక్టింగ్ అనేది కాదు బట్ వెరీ ఎక్స్ప్రెసివ్, వెరీ ఎక్స్ప్రెసివ్. అండ్ జనాల్లోకి వెళ్ళాలంటే ఉండాలి ఆ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. సో అంటే ఇన్ని సినిమాల తర్వాత ఐ డోంట్ థింక్ దట్ యు నో యు హావ్ టు గో సిట్ విత్ డాడ్ ఎలా అని కాదు, కానీ ఈ క్యారెక్టర్స్ కొన్ని ఐడెంటికల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రారండోయ్ అనేది నిన్నే పిల్లాడితో పోల్చి ఇది వచ్చేసి చాలా సినిమాలు ఉన్నాయి రమ్యకృష్ణ గారి కాంబినేషన్. డిడ్ యు ఆస్క్ ఎనీథింగ్ అబౌట్? అలానే అడగలేదు, బట్ ఆ అత్తాలుడు స్టోరీస్ అనేవి ఎవర్ గ్రీన్. అది ఎప్పుడొచ్చినా బాగుంటాయి, అంటే కొత్త రకంగా ప్రెజెంట్ చేస్తూ ఎప్పుడొచ్చినా డెఫినెట్ గా మన తెలుగు ఆడియన్స్ లైక్ చేస్తారు. సో ఆయనకి చెప్పినప్పుడు లైన్ ఎస్ నువ్వు డెఫినెట్ గా చేయి, నీ కెరియర్ లో ఇలాంటి ఒక సినిమా పడాలి, ఆడియన్స్ లోకి ఇంకా క్లోజ్ అవుతావు, యునో, ఫ్యామిలీ ఆడియన్స్ కైనా కింద బీసీ సెంటర్స్ కైనా దే లైక్ యూ, దే రిలేట్ విత్ యూ మోర్ అని. సో దట్ వాస్ ద అడ్వైజ్.